రూపాయలతో ఖర్చుతో సుమారు 600 మందికి కూరగాయలు పండ్లు గుడ్లు అరటిపండ్లు పంపిణీ చేశారు. రాయవరం మండలం లొల్ల గ్రామంలో గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు సర్పంచ్ అభ్యర్థి సేవ సత్యనారాయణ ఎంపీటీసీ అభ్యర్థి జాస్తి సూర్యభాస్కర్ సౌజన్యంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా గ్రామంలోని ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బోస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న ఈ తరుణంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయని మంత్రి బోస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ తేతలి వనజ నవీన్ రెడ్డి కేపీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ తేతలి నవీన్ రెడ్డి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తేతలి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సిరిపురపు శ్రీనివాస్ తౌలంపూడి గంగాధర్ రెడ్డి వెలగల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ కర్రి విజయలక్ష్మి అపర్ణ పుల్లేష్ పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అధ్యక్షుడైనటువంటి జాస్తి సూర్య ప్రభాకర్ గారు సౌజన్యంతో కూరగాయలు పండ్లు కూరగాయలు సుమారు 2 లక్షల సేవా సచ్చిదానంద గారు ఈ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల నుంచి పార్టీకి అండగంగలుగా ఉంటూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమంలో వచ్చినా ఈ రౌడ గ్రామం ఒక ప్రసిద్ధి కలిగినటువంటి గ్రామవేత్తలను ఉన్నటువంటి గ్రామం కేవీఆర్ సౌదరి గారు ఎంపీ గారు హెచ్ఎంపీ గారు ఎస్ఆర్ఎంపి సౌదరి గారు కట్టుబడి సర్వనాయ్ గారు లాంటి ఒక పారిశ్రామికవేత్తలు కూడిన గ్రామంలో మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తూ మన సాగులు ఇచ్చినటువంటి సచ్చినారాయణ గారు అలాగే రాబో కాలంలో మీ అందరి ఆశీస్సులతో ఆయన సర్పంచ్గా ఆయన మన బోస్ గారి ఆశీస్సులతో ఆయన సర్పంచ్గా అలాగే ఎంపీటీసీగా ఆ బ్యానర్లు కార్యక్రమం జరిపించడానికి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మేరకు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏపీ చైర్మన్ అయినటువంటి వనజ నవీన్ రెడ్డి గారిని తమ అమ్మ బ్యాగ్ మీద తెరుచుకున్నారా ఎలా ఇచ్చి జాస్తి సూర్య ప్రభాకర్ గారు సౌజన్యంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈనాటి సభకు అధ్యక్షత వహించవలసిందిగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ పేదల వాస నవీన్ రెడ్డి గారిని వేడుక సాధారణ ఆహ్వానిస్తున్నాం. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పిల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వేగుల పట్టాభిరామయ్య చౌదరి గారిని వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర రైతు విభాగపు కార్యదర్శి శ్రీ రెడ్డి బాలకృష్ణ గారిని వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. మనవడు సశాంత్ చౌదరి గారిని వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. మంగపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారిని వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం.
ఇప్పుడు మేము కూడా భయపడాల్సిన పరిస్థితి
మొదటి సంవత్సరం అన్నీ చేయగలగా అనేది సూత్రపాయంగా మొట్టమొదటి ఒక నిర్ణయం తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మీ అందరికీ నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు. రైతు సంక్షేమ ప్రభుత్వం అభివర్ణించవచ్చు. సంక్షేమ కార్యక్రమం అమలులో భారతదేశంలోని మరి మొట్టమొదటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. గొడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా మనం అభివర్ణించుకోవచ్చు. ఎందుచేతంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఈనాడు ఈ సభకు in